సార్ నమస్తే సార్, మీ పేరు ఏంటండి? దాసరి సోమయ్య, రిటైర్డ్ ఎస్ఐ, సమన్స్బిడ పోలీస్, లాండ్ ఆర్డర్, ఉండవల్లి, కృష్ణా జిల్లా మొత్తం ఎస్ఐ చేశాను. సార్ ఇప్పుడు చెప్పండి సార్, మన ప్రస్తుతానికి ఇప్పుడు మన పెన్షన్లు ఇచ్చారు కదా, అదే మన పెన్షన్లు అంటే మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా పెన్షన్లు పడతారండి బండి? పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్ ఆయన మహానుభావుడు 5 ఏళ్ళకి ఏదో ఒకటి పెంచితే నేను 1000 రూపాయలు పెంచాడు, 1 తారీఖుకి ఇస్తున్నాడు. అందరూ వృద్ధులు సంతోషంగా ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రిటైర్డ్ పెన్షన్ సంతోషంగా ఉన్నారు. 1వ తారీఖు నా పెన్షన్ వచ్చింది, 2వ తారీఖు నేను తీసుకున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు నాయుడు గవర్నమెంటు, ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, చాలా బాగుంది. పెన్షన్ విధానంలో చాలా మార్పు వచ్చింది, చాలా బాగుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలకు కావలసిన పరిపాలన చేస్తామే, పరిపాలనా దక్షుడు ఉద్యోగం అంతే. నియంత్రణ పరిపాలన కాదు, ఇది రాజుల పరిపాలన కాదు. రాజశేఖర రెడ్డి పరిపాలించినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. ఎందుకు అహంభావం, గర్వం? ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఇవ్వడు. అతను రాజుగా పరిపాలించాడు, సర్వనాశనం అయిపోయాడు. లైఫ్లో ఆయన ముఖ్యమంత్రి పదవి చేయలేడు. సార్ ఇంకో విషయం కనుక చెప్పుకుంటే, ఇప్పుడు బాబు గారు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నారు, ఈ వయసులో కూడా. మనం కనుక చూస్తుంటే జనాల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ సమస్యలు మొత్తం తీరుస్తున్నాడు, జనాల్లోనే ఉంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కే పరిమితం అయ్యారు. దీని మీరు చూస్తున్నారుగా, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితం అయ్యాడు, చంద్రబాబు 18 గంటలు చేస్తున్నాడు. జగన్మోహన్ ప్రజలు రాలా? ప్రజలు రావాలంటే చెట్లు నరగాలి, టెంట్లు వేయాలి, కొన్ని వేల మంది బందోబస్తు పెట్టాలి. మరి చంద్రబాబు కాన్వాయిని ఆపోతున్నాడు, ప్రజల ప్రజలను ఇబ్బంది పెట్టవుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తి వ్యతిరేకం. అతను మహారాజు, అతను తాగే బాటిల్ వేరు, అతను చెప్పులు వేరు, అతను ప్యాలెస్ తాడేపల్లిలో కట్టుకున్నాడు. ఢిల్లీ ప్యాలెస్కి 200 కోట్లు పంపాలని అనుకున్నారు, పేపర్లో పడుతుంది. మరి లిక్కర్ పాలసీ, మరి ల్యాండ్ పాలసీ, ప్రతి పాలసీలో డబ్బు 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 డబ్బు. ఎందుకంటే అంత డబ్బు ఎందుకండి? మనిషికి కావాల్సిన 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పుతాను, కొన్ని 1000 కోట్లు ఎందుకు, దేనికి? అతను సొంత చెల్లెలు, తల్లి, అందరం దూరం చేస్తున్నాడు. అతను అమాయకుడో, అవివేకో, గర్విష్టో తెలియదు. ఇద్దరు ముగ్గుల మీద పరిపాలన జరిగింది. కేవలం రెడ్లు, ఐపీఎస్ ఐఎస్ అందరు రెడ్లే. రెడ్లు పరిపాలించుకున్నాడు, ఆడావుడు ఆయన ఎంపీ గారిని కొట్టాడు, తిట్టాడు, ఏం లెక్కలేదు, పోలీసుతో పరిపాలన చేయించాడు. అందుకే సర్వనాశనం అయిపోయాడు. పూర్తిగా మారి ప్రజల్లోకి వచ్చి నేను తప్పు చేశాను, నేను నాది క్షమించండి అని మళ్ళా మొదలు పెడితే తప్ప అతనికి లేదు, అతనికి నో చాయిస్. అతను ప్రజల్లోకి వచ్చి, అమ్మా నేను తప్పు చేశానమ్మా, నేను చిన్నపిల్లలా పరిపాలించాను, కొంతమంది నన్ను మోసం చేశారు ఏదో చెప్పుకుని, అతను మళ్ళా వచ్చి ప్రజల్లోకి వచ్చి చక్కగా పరిపాలన చేస్తాను అని అంటే కొద్దిగా 30% వస్తాయి ఆయనకి. అంతకంటే ఆయన రాడు. ఈసారి కూడా కూటమి ప్రభుత్వమే పూర్తిగా మారి, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారి, తనకున్న ఆస్తి, అక్రమంగా సంపాదించిన ఆస్తి మొత్తం ప్రజలకి ఏ మండలం ఆ మండలానికి ఇస్తే ఆయనకి ఛాన్స్ ఉంది. లేకపోతే లేదు. ఇది ఆంధ్ర ప్రజల తీర్పు. ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఆంధ్ర ప్రజల తీర్పు. ఎవడైనా ఒకటి, చంద్రబాబు అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒకటే, ప్రజల తీర్పుని శిరసాగించాలి. ప్రజలు కావాల్సిన పరిపాలన చేయాలి. అంతే నియంత్రణ పరిపాలన చేస్తే చంద్రబాబు అయినంతే. చంద్రబాబు ఇంతకుముందు చేశాడు నాకు తెలుసు, నేను రిటైర్డ్ ఎస్ఐని. చంద్రబాబు ఏ విధంగా అధికారంలో వచ్చింది, ఎలా వచ్చింది, నాకు అన్నీ తెలుసు. అయన్నీ నో కామెంటు. ప్రజలకు కావలసిన పరిపాలన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక కానిస్టేబుల్ కొడుకు, తన డబ్బు అంతా ప్రజలకి దానం చేశాడు, రైతులకు ఇచ్చాడు. కావాలని అతను 10 ఎన్నో సంవత్సరాలు వేచి ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్ల నేను ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు చెప్పాడు. వీళ్ళిద్దరు తోడు అవతల మోడీ గారు. అంతే కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్, అన్నీ చేస్తారు. చేయబోయినా కూటమి ప్రభుత్వంకే ప్రజలు తీర్పిస్తారు. జగన్మోహన్ రావాలంటే చాలా కష్టం. ఆయన చేసిన తప్పులు మొత్తం ప్రజల ముందు పెట్టుకుని, అక్రమ ఆస్తులు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 1000 కోట్లు, మిథున్ రెడ్డి 1000 కోట్లు, ఎన్ని కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి, అయ్యా మా తప్పు అయిపోయిందంటే మరలా సామాన్య మానవులాగా వస్తేనే అతనికి ఛాన్స్. లేకపోతే లేదు, షర్మిలకే ఛాన్స్. షర్మిల, చంద్రబాబు, రేపైనా షర్మిలకి ఛాన్స్ ఉంది. షర్మిల ఆపోజిషన్ లీడర్గా ఎదుగుద్ది. చంద్రబాబు, షర్మిల ఇద్దరు పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోతాడు. ఆంధ్రాన్ని వెళ్ళిపోతామే బెంగళూరు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాల్సిందే. ఇది యథార్థం, నేంటం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి
ప్రతి మనిషి ప్రతి ఓటరు తీర్పు ఇది.